వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థియేటర్ లో అభిమానులతో విజిల్స్ వేయించాలంటే అద్భుతమైన నటన కనబర్చడమే కాదు, అదిరిపోయే డాన్సులు కూడా వేయాలి, రిస్కీ ఫైట్స్ చేయాలి. అలా ఎంతో కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుంటేనే తనకి తృప్తి ఉందంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. కాకపోతే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఒక సూపర్ స్టార్ గురించి అంటున్నారని నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 68 ఏళ్ల వయసులో కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. రీఎంట్రీ తర్వాత ఒకే రోజు 4 చిత్రాల షూటింగ్స్లో పాల్గొంటున్నారంటే సీనియర్ హీరో డెడికేషన్ ఎలాంటిదో, సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తారనేది అర్థమవుతుంది. తాజాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణలో మాట్లాడిన చిరంజీవి ఏ రంగంలోనైనా సరే కష్టపడి పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా హీరోయిజం గురించి చిరు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి. ప్రతి మనిషి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి, నేను కూడా ఎన్ని రోజులు ఇలా కష్టపడి డ్యాన్సులు ఫైట్లు చేయాలి, ఇక చాలేరా బాబు అనుకుంటూ ఉంటాను. అలా నడుచుకుంటూ వెళ్ళి రీ రికార్డింగ్తో బమ్ అని లేపేస్తే చాలదా అనుకుంటాను. హాయిగా వెళ్ళి షూటింగ్ చేశామా, మేకప్ తుడిపేసుకున్నామా, డబ్బులు ఇచ్చారా, జేబులో పెట్టుకున్నామా అన్నట్లు ఉంటే ఎంత బాగుంటుంది. కానీ అలాంటి పరిస్థితి కాదు మనది. మనం ఆడాలి, ఒరిజినల్గా ఫైట్లు చేయాలి, ఒళ్ళు హోనం చేసుకోవాలి. అప్పుడు కానీ దర్శక నిర్మాతలకు తృప్తి ఉండదు, సినిమా చూసే ఆడియన్స్కి తృప్తి ఉండదు, అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు అని చిరంజీవి అన్నారు. అయితే ఇప్పుడు చిరు కామెంట్స్ కొందరు నెటిజన్లు జైలర్ సినిమాకి లింక్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ను ఉద్దేశించి మెగాస్టార్ అలాంటి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు మాత్రం ఆయన ఉన్న విషయమే చెప్పాడని అంటున్నారు. ఇటీవల జైలర్ మూవీతో తలేవా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కీలక పాత్ర పోషించారు. తన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. రజనీ సైతం ఈ విషయాన్ని అంగీకరించారు. జైలర్ మూవీ సక్సెస్ మీట్లో అనిరుద్ పై రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విజయానికి మ్యూజిక్ ఒక కారణమని, బీజిఎంతో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడని అన్నారు. రీ రికార్డింగ్కి ముందు సినిమా చూసినప్పుడు యావరేజ్ ఫిల్మ్ అవుతుందని అనుకున్నానని, కానీ మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఒక రకంగా అనిరుద్ సంగీతమే ఈ చిత్రాన్ని కాపాడిందనే విధంగా మాట్లాడారు. ఇక దర్శకుడు నెల్సన్ పనితనాన్ని తలైవా తక్కువ చేసి మాట్లాడడమే అని ఆ సమయంలో సోషల్ మీడియాలో చర్చలు బాగా జరిగాయి. కానీ ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యలు పరోక్షంగా రజనీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని, కష్టపడి డ్యాన్సులు ఫైట్లు చేయకుండానే బీజిఎంతో హీరోయిజం హిట్ కొట్టాడని చిరు అభిప్రాయపడుతున్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మెగాస్టార్ ఈ మాటలు నిజంగా జైలర్ను, రజనీకాంత్ను ఉద్దేశించి అన్నారో లేదో కానీ ప్రస్తుతం ఇదే అంశం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. కాగా చిరంజీవి నటించిన బోలా శంకర్, రజనీకాంత్, జైలర్ చిత్రాలు 2 రోజుల గ్యాప్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర బోలా భారీ డిజాస్టర్గా మారితే, జైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగా 157 సినిమా చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో రానున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. దీంతో పాటుగా తన కూతురు సుష్మిత నిర్మాణంలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరు ఓ సినిమా చేయబోతున్నారు. మరి చిరు చేసిన కామెంట్స్ రజనీకాంత్నేనా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.